గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తిగా మీకు గోదావరి జిల్లాలో పుట్టిన దర్శకుడు కథ చెప్తే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోద్ది, బాగా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది ఆ ప్రాంతానికి సంబంధించి కాబట్టి. సో ఇది ఈ ప్రాంతం కాకుండా మిగతా ప్రాంతాలు కూడా బాగా నచ్చుతుంది అనే అంశంతో ఏ అంశం నచ్చి మీరు ఈ సినిమా కథ యాక్సెప్ట్ చేశారంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారు, మీరు ఇంత ఫార్మల్గా ఇంత నీట్ క్వశ్చన్స్ అడిగితే మీకంటూ ఒక ఇమేజ్ ఉంది జనాల్లో, దయించి దాన్ని పాడు చేయకండి. మీ మీద మాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వస్తా, నెక్స్ట్ వస్తా. ఇప్పుడు ఇందాక ఎవరో నాకు చెప్తున్నారు లోపలికి వచ్చినప్పుడు, ఏమండి సురేష్ గారిని పిలిస్తే ఛాంబర్లో మీకు ఫోన్లు వస్తాయని చెప్పి, ఫోన్ తర్వాత పబ్లిసిటీ వస్తుంది, ముందు రమ్మని చెప్పాను నేను. థ్యాంక్ యూ పిలిచి. నువ్వు ఎట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఓకే, నెక్స్ట్ వస్తాను, దాని తర్వాత వస్తాను. ఫస్ట్ దీనికి సమాధానం చెప్పండి. అంటే మనం కనెక్ట్ అవుతాం కదా, మనం రియల్ లైఫ్లో మనం ఏం జరిగినా ఏదో ఉన్నా చూసి అన్ని చూసి చూసుంటాం. అది చెప్పేటికి అంతలా గంటన్నరసేపు నవ్వి మళ్ళీ కాపీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసే సినిమా చేసే అందుకోసం అడిగారు. సురేష్ గారు, ఇప్పుడు నేను పుట్టినప్పుడు వచ్చారు మీరు ఇండస్ట్రీకి, మీరు సంతోషం మ్యాగజైన్ స్టార్ట్ చేసినప్పుడు నేను స్కూల్కి వెళ్తుండేవాడిని. అక్కడ గీతార్ట్స్లో కథ లేకుండా ఓన్లీ కామెడీ మీద తీసేనా, నేను ఎంత చెప్తే మాత్రం మీరు నమ్మేస్తారు. అది అరవింద్ గారు ఒప్పుకుంటాడు ఫస్ట్ అయినా? అసలు ఒప్పుకోరు. దీంట్లో అంటే మీకు మేము ఇంకా రివీల్ చేయలేదు, ఫర్దర్గా రివీల్ చేయబోయేదంటే వినోద్ కుమార్ గారు. ఓకే, అది సర్ప్రైజ్ ఫ్యాక్టర్. అది వినోద్ కుమార్ గారు ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలోని. అంటే మనం చాలామంది ఇళ్లల్లో అంటే ఒక అంటే కథ, అది కథకి సంబంధించిన మెయిన్ పాయింట్ అది. అది నేను రివీల్ చేయకూడదు కానీ 100% ఆయనతో వెళ్ళి క్లైమాక్స్ లాస్ట్ 15 మినిట్స్ ఏదైతే ఉందో, నేను ఎంత నవ్వి 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 నవ్వినా కూడా లాస్ట్ 15 మినిట్స్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ ద ఫిలిం. ఈ సినిమాలో ఆటగాడు ఎవరు? ఈ సినిమాలో ఆటగాడు ఒకడు ఉన్నాడు, నువ్వు అడగవలసింది ఈ సినిమా బయట ఆటగాడు ఎవడని అడగాలి. బయట ఆటగాళ్ళు ఇప్పుడు రోజు టీవీలో అన్నింటిలో చూస్తున్నాం బాగా, రోజు అదే న్యూస్ మొత్తం అంతా. రియల్గా మా దాంట్లో ఆటగాడు అంటే తెలియదు మరి, నేను లేను ఎక్కువ లొకేషన్లో. అక్కడ జనరల్గా ఇండస్ట్రీ పుట్టిన నేను 30 సంవత్సరం చూస్తున్నా ఏంటి, సక్సెస్ శాతం 5% నిజంగా. అప్పుడు సీడీలు వచ్చేసాయి అని, లేదంటే పైరసీ జరిగిపోయిందని, ఇలా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది మన ప్రతి కొన్నాళ్ళు 5 ఇయర్స్కి వస్తున్నాం, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పైరసీ కానీ సీడీలు వచ్చేసి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నది. సార్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఓటీటీ వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు, ఇదివరకు శాటిలైట్ బెనిఫిట్ పొందారు, ఇప్పుడు ఓటీటీ బెనిఫిట్. అయితే సక్సెస్ చేస్తారు మొత్తం ఓన్లీ 5%. ఓ బ్లాక్ బస్టర్ ఒకటే ఉంటుంది లేకపోతే రెండు ఉంటుంది, కానీ అంత మించి రావు. అలాగే 10 సంవత్సరం ఒక సినిమా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కల్కి మొత్తం పాత థియేటర్లు కూడా మొత్తం ఓపెన్ చేసి అది సైడ్ దుమ్ము దులిపే కలెక్షన్స్ చేసింది. అలాగే కంటెంట్ ఉన్న సినిమా మారా సినిమా డబ్బింగ్ సినిమా కలెక్ట్ చేసింది. అట్లాగే భారతీయ సినిమా యావరేజ్ అయినా ఫస్ట్ ఓపెనింగ్ వరకు తీసుకుని మళ్ళీ ఆగిపోయింది. సో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు కదా ఇంకా అయిపోయింది, కొన్ని థియేటర్లు మూసుకోవాల్సిందని, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? సక్సెస్ అయితే ఇప్పుడు ఒకేలా ఉంది కదా, ఎందుకు అది మళ్ళీ ఇప్పుడు వరుసగా ఇప్పుడు ఈ చిన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ చాలా సినిమాలు ఉన్నాయి. ఇదే కలికి ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే కనుక ఇప్పుడు మనం ఏ నెంబర్స్ చూసినామో దీనికి డబల్ నెంబర్స్ చూసేవాళ్ళం. అంటే నెంబర్స్ అనేది మనకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏంది అనేది. అంటే కల్కి దాని కెపాసిటీ ఏంటో థియేటర్స్లోని, స్టిల్ ఈరోజు ఒక 30% పీపుల్ ఏంటంటే ఇంకా అది ఓటీటీకి వస్తుంది కదా అక్కడ చూద్దాం అని చెప్పి ఇంకా సినిమా చూడకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు నిజంగా. అంత పెద్ద సినిమా అంత పెద్ద హిట్ అయితే బాహుబలి 1 or 2 టైంలోని, నెక్స్ట్ అసలు మాకు 3-4 వీక్స్ థియేటర్గా ఫుల్ అయిపోయిన రోజులు ఉన్నాయి మగధీరాకు కానీ బాహుబలి 1 కానీ 2 కానీ. ఇప్పుడు మరి కలికి అంత పెద్ద హిట్టు అంత బాగుంది కానీ స్టిల్ దానికి రావాల్సిన ఇన్కమ్ అయితే రాలేదనేది నా ఒపీనియన్. దానికి ఏంటంటే వాట్ ఎవర్ నేను చెప్పాను ఇందాక థియేటర్స్కి జనాలు తగ్గుతున్నారు అనేది చెప్పాను. అట్లాగే అది రెండోది చూస్తే ఇప్పుడు కలికి లాంటి సినిమా 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో వస్తుంది. ఇప్పుడు మాకు నిజంగా చూస్తే డిసెంబర్ నుంచి మొన్న కలికి వచ్చే వరకు కూడా ఫస్ట్ టైం ఎగ్జిబిటర్స్ పెద్ద ఎగ్జిబిటర్స్, నేను చెప్పేది ఎక్కడ చిన్న చిన్న ఎగ్జిబిటర్స్ కాదు, కరెంట్ బిల్లు కట్టలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ చాలా థియేటర్లు కలికి సినిమాకి రీఓపెన్ చేశారు. అవును, అందుకనే అడిగాను. రీఓపెన్కి అప్పు తీసుకొచ్చి కరెంటు బిల్లు కట్టి రీఓపెన్ చేశారు. ఇప్పుడు కొన్ని బీ సెంటర్స్ ఉంటాయి, ఏ సెంటర్స్ వదిలేసేయండి, బీ సెంటర్స్ ఉంటాయి. బీ సెంటర్స్లో ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు నాకు డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు ఏంటంటే వాళ్ళతో ఎప్పుడు కూడా రొటీన్ లెక్కలు ఉంటాయి, 1 lakh 2 lakhs అది. వాళ్ళ ఆఫీస్కి 4-5 సార్లు తిరిగేస్తుంటే మా అందరూ ఆశ్చర్యపడ్డా, ఎందుకు ఈయన థియేటర్ ఓనర్ గారు 2 సార్లు తిరిగేస్తున్నారు, ₹1 lakh పెద్ద అమౌంట్ కాదు కదా, ఎప్పుడు ఇంత ప్రెజర్ పెట్టరు కదా ఏంటి అంటే, దే హ్యావ్ టు పే ద పవర్ బిల్స్ టు ఓపెన్ ఫర్ ద థియేటర్ ఫర్ కరికి సినిమాకి. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఎగ్జిబిటర్స్ చాలామంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కలికి అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఎప్పుడుంది? డేవరా సెప్టెంబర్ 27th.
దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అంటే డిసెంబర్ 6 పుష్ప. ఈ మధ్యలో గ్యాప్లో కరెంట్ బిల్స్ తట్టుకోవడం కానీ ఇవన్నీ తట్టుకోవడం కానీ ఇవన్నీ ఓకే, ఇన్కమ్ ఎంత క్రియేట్ చేస్తున్నా కూడా ఈ సినిమాలకు రావాల్సిన రెవెన్యూ అయితే మాత్రం డెఫినెట్గా 30-40% తక్కువే వస్తున్నాయి. అంటే కల్కి రికార్డ్స్ని పుష్ప 2 బ్రేక్ చేస్తుందా? చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటుంది, ది ఎగ్జిబిటర్లు బాగుంటారు. అది ఒక సినిమా ఇంకో సినిమా 100% బ్రేక్ చేయాలి. ఇప్పుడు కూడా ఇప్పుడు సచిన్ రికార్డ్స్ కోహ్లీ చేయాలి, అలాగే ఎవరికాల రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. నితిన్